హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది చాలా బేసిక్ కర్రీ, బిగినర్స్ కూడా చేయొచ్చు. 1 కేజీ చికెన్ని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టిన తర్వాత దాంట్లో సాల్ట్, పసుపు ఇంకా కారం వేసుకోవాలి. ఇక్కడే కర్రీకి సరిపడా కారము సాల్ట్ అన్నీ వేసేసుకోవచ్చు. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే 1-2 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పాటు ఆ చికెన్ని పక్కన ఉంచుకోవాలి. అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అన్ని చికెన్ ముక్కకు బాగా పట్టి టేస్టీగా ఉంటుంది చికెను. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. జస్ట్ 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇక్కడ విలేజ్లో కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తారు, ఏ కర్రీస్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి, 1 ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి, ఇంకా 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకోవాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని చికెన్ని ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి. చాలా సింపుల్, అన్నీ ఒకేసారి కలిపి తాలింపులో వేసేసుకోవడమే, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. చికెన్ ఆయిల్లో కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం 1 టమాటో కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా ఉడకక ముందే టమాటో యాడ్ చేస్తే ఆ పులుపుకి చికెన్ తొందరగా ఉడకదు, అందుకని ఆల్మోస్ట్ చికెన్ హాఫ్ పైనే కుక్ అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని దీంట్లో వేసుకోవాలి. తర్వాత మనం ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ చిక్కగా కావాలా లేకపోతే పులుసులాగా కావాలా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పులుసులాగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి, గ్రేవీలాగా కావాలి అంటే మాత్రం కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు, సాల్ట్ సరిపోకపోతే మనం మ్యారినేట్ చేసినప్పుడే వేసాము సరిపడా సాల్ట్, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుని స్టవ్ పొయ్యి మీద నుంచి దించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.